క్రైస్ట్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. రాటుదేలిన పాటకు స్వాగతం. నా పేరు తెలంగాణపురం నరసింహ. రాటుదేలిన పాట అంటే భారత స్వతంత్ర ఉద్యమంలో కూడా పాట ముందుండి పోరాటం చేసింది. అదేవిధంగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో కూడా పాట ముందుంది. తెలంగాణ పోరాటంలో కూడా పాట ముందుండి రాటుదేలింది. కాబట్టి అటువంటి పాటల్ని పుట్టించినటువంటి ఒక మహాకవి, వాగ్గేయ కళాకారుడు, రచయిత, గాయకుడు, గొప్ప కవి, మరి ఇటువంటి కార్యక్రమానికి నిస్సార్ గారు వచ్చారు. వచ్చిండు, ఆ నిస్సార్ అన్నకు వందనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమం మొదలు పెడదాం. నమస్తే నిస్సార్ అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నానే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం. అవునా? మీ ఇలా ఈ ప్రేక్షకులకు చక్కనైనటువంటి పాటల్ని, మీ జీవిత అనుభవం ఇవన్నీ కూడా చెప్పాలన్నా. అంటే అన్న, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు పుట్టింది సుద్దాల హనుమంత్ గారు గ్రామంలో పుట్టినరు. మీరు ఒక ఉద్యమ పాటలతో పాటు కమ్యూనిస్టు పాటల్ని కూడా రాసినరు, పాడిరని చెప్పని ఎంతోమంది చెవిలో మేము విన్నాం. మరి అటువంటి మీ జీవితం యొక్క చర్యను, మీ జీవితం యొక్క దినచర్యను ప్రజల ముందు పెట్టాలి. మరి ఎంతోమంది ఎన్నో పాటలు రాసిన మీరు, మీ పుట్టుక ఏమిది, మీరు శుద్ధాల యొక్క గొప్పతనం ఏంది, ఆ శుద్ధాల గ్రామం యొక్క ప్రత్యేకత కొంచెం జర మాకు వివరించి చెప్పుండన్నా. తప్పకుండానే చెప్పనా. మరి మన ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మనల్ని ఇక్కడికి పిలిపించి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి పాషం యాదగిరికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను కూడా వందనం అర్పించుకుంటున్నా. అట్లనే మరి ఈ వాయిస్ స్టూడియో ప్రేక్షక మిత్రులందరికీ పేరు పేరున అందరికీ నా సలాం తెలియజేసుకుంటున్నా. నా ఊరుని తలుచుకుంటా, నాకు జన్మించిన కన్నా తల్లిదండ్రిని తలుచుకుంటా. తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మన ఊరు కూడా అంత ముఖ్యం కాబట్టి. వందనమమ్మో నా పల్లె శుద్ధాల నీకు, వందనమమ్మో నను గన్నా నా తల్లి నీకు. ఈ మట్టిలాడి నోన్ని నీ ఒడిల ఊగి నోన్ని, ఈ మట్టిలాడి నోన్ని నీ ఒడిల ఊగి నోన్ని, నీ గుండె సప్పుడిన్న నా కొంతు చేసుకున్నా, ఏ ఊరు తిరుగుతున్నా నీ పేరు తలుసుతున్నా, నీ పాలు తాగి నోన్ని, నీ పాలు తాగి నోన్ని నీ పాట పాడుతున్నా. వందనమమ్మో నా పల్లె సుద్దాల నీకు, వందనమమ్మో నను గన్నా నా తల్లి నీకు. మా ఊలే ఎలుసా అనుకుంటి పక్క, సందాల చెరువా పక్క, నీ ముందల నీ సెల్లే బ్రాహ్మణ పల్లె ఉంది. నీ వెనుక తాటివనం, గవుండ్లో లబతుకుదనం, చుట్టుముట్టు ఊర్లకు తేనె పట్టు నువ్వమ్మ. వందనమమ్మో నా పల్లె సుద్దాల నీకు, వందనమమ్మో నను గన్నా నా తల్లి నీకు. కోటిలాట మా చిన్నతనంలా మా ఊరు బయట సిద్ధశెట్టు ఉండే. ఆ బ్యాక్ రోల్ ఇంటి ఇంకోటి ఉండే, మంచి మా ప్రశాంతంగా ఉండేది. ఎక్కి కాదు, పెద్ద షెట్ అది, ఎక్కి దునికేది కాదు. ఆ షెట్టు కిందనే మా గ్రౌండ్ పోరా ఎండాకాలం వస్తే ఆటలు ఆడదు. బ్యాగర్ రోల్ల సింత చెట్టు, కబుల్లో లవాడ కట్టు, మంగళోళ్ళ ఇళ్ళలుక, మసీదులా కోటిలాట. ముకిడి జాము బాయిలి మోటలెక్కి దునుకులాట, ముగ్గుడు జాము బాయిలీత మోటలెక్కి దునుకులాట. కమ్మగ తినకున్నగాని కోతి కొమ్మలాడుకున్న. వందనమమ్మో నా పల్లె సుద్దాల నీకు, వందనమమ్మో నను గన్నా నా తల్లి నీకు. దొరగడికి ఎదురున్న గరిసెలే మా చదువుబడి. మా ఊళ్ళో స్కూల్ లేకుండే వెనకట దొరల గరిసెలుండే, ఆ గరిసెలనే మాకు బెంచీలు లేకుండే, మా స్కూల్కు దర్వాజాలు లేకుండే, ఓ కిటికీలు లేకుండే. షెట్టు కిందనేనా గలిసల్లే? గలిసే ఒకటే ఒక రూమ్ పొడుగుతూ ఉండేది అన్నట్టు. ఒకప్పుడు గలిసెలు అవి, ఒకప్పుడు దొరల ధాన్యం దాచుకునే గలిసెలు అవి. దాంట్లో ఆ దొరతనం పోయింది, ఆ పంటలు లేవు, ఆ ధాన్యం లేదు. అప్పుడు మా రోజుల్లో దాన్ని స్కూల్ చేశారు అన్నట్టు. మా స్కూల్లో సార్ కూడా సరిగ్గా కుర్చీ కూడా సరిగ్గా లేకుండే, మూడు కాల కుర్చీ ఒక దిక్కు గెనట్రాలు పెట్టి కూర్చుండేది సపోర్ట్. అంత బ్యాక్వర్డ్ ఏరియాలో రోజుగా చదువుకున్న చదువు మాది. దొరగడికి ఎదురున్న కరిసెలే మా చదువుబడి, దేవుని గుడి ముందున్న జాగల మాట పాట. సిందోళ్ళు దాసరోళ్ళు శుద్ధాల ఊరోళ్ళు బాగోతాలాడి ఆడి పరమిచ్చిరి ఈ దరువుకు. వందనమమ్మో నా పల్లె శుద్ధాల నీకు, వందనమమ్మో నను గన్నా నా తల్లి నీకు.
ఆ బాల సంతులా గంట బయల్లోని మంత్రాలు సార్థకాల కథ నింటి సాధన సూరుల గంటి గంగిరెద్దులాట గోసంగే సౌపాట అసైదుల ఆల్వకు సద్దుల బతుకమ్మకు వందనమమ్మోనా పల్లె సుద్దాల నీకు వందనమమ్మో నను గన్నా నా తల్లి నీకు. అద్భుతంగా రాసినావు నిసార్ బాయి అన్న. ఇంకా మా సుద్దాల ఊరంటే సుద్దాల హనుమంతు, ఓ సుద్దాల అశోక్ తేజ. పల్లెటూరి పిల్లగాడి పాటను అందించినావు. ఇవాళ నేనే మొదటి కవిని కాదు మా ఊర్లే, నాకన్నా రెండు తరాలు ముందుకెళ్ళి మా ఊర్లే ప్రజల కోసం ప్రజా సాహిత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఆ వారసత్వం నేను కొనసాగిస్తున్నా. సో అంటే సుద్దాల హనుమంత్ గారి వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు. పల్లెటూరి పిల్లగాడ కాసే బోనగాడ అని పాటలు బాబుమిలో సంధ్యక్క వాడింది పాట. పల్లెటూరి పిల్లగాడ పాటను వందించినావు, జాతీయ జాతీయ అవార్డును సాధించిన తేజానివి. ప్రజా కళల పంటవయ్యి ప్రజానాట్య మండలయ్యి నాటి నుండి నేటి వరకు ప్రజల పాట ఊటవమ్మ వందనమమ్మో నా పల్లె సుద్దాల నీకు వందనమమ్మో నన్నా నా తల్లి నీకు. పల్లెలోన వాడవాడ ఇల్లిల్లు యా చేసే నా అమ్మి హలీమా అబ్బజాను అబ్బాసుకు. మా అమ్మ పేరు హలీమాబి, మా నాయన మహమ్మద్ అబ్బాస్. అయితే అన్న మా అమ్మి హలీమా అబ్బజాను అబ్బాసుకు నాటల చేతులెత్తి నాటల చేతులెత్తి నా పాటల తల వంచి కనిపెంచి చదివించిన కాళ్ళకునే మొత్తుతున్న వందనమమ్మో నా పల్లె సుద్దాల నీకు వందనమమ్మో నన్నా నా తల్లి నీకు. ఎంత అద్భుతమైనటువంటి పాట రాసినవన్న. చాలా తక్కువ ఇట్లా కన్నతల్లి లాంటి ఊరు మీద పాట రాసుకోవడం చాలా తక్కువ. అయితే అన్న మీకు పాటలో ప్రజానాట్య మండలి అని చెప్పని పెట్టినావు, ప్రజానాట్య మండలితో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఆనాడు సుద్దాల హనుమంతు కూడా పనిచేసింది ప్రజానాట్య మండలిలోనే. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని నినాదం తీసుకొని. ఏ కళ అనేది కేవలం డబ్బుల కోసం కాదు, కాసుల కోసం కాదు, మన స్వార్థం కోసం కాదు. ఏం రాసినా ఏం పాడినా ఏ కళారూపమైనా అది ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకు ఉపయోగపడాలి, జన జీవితం గురించి పాడాలి, బతుకులో వాళ్ళ ముందర పాట వినిపించాలి మనం. నేను కూడా అదే ఉద్దేశంతో పాటలు రాయడం స్టార్ట్ చేసిన, పాటలు రాస్తూ వస్తున్నా, ఇక ముందు కూడా నేను ప్రజల కోసం రాస్తా. అయితే నిస్సార్ బాయి నేను ఒకటి అడగడం ఏంటంటే, మీరు పుట్టింది నల్లగొండ జిల్లా. నల్లగొండ జిల్లాను ఏనాటి నుంచో ఉద్యమాల కిల్లా అన్నారు దాన్ని. దాంట్లో మహామౌలు పుట్టినటువంటి జిల్లా మీద రావి నారాయణ రెడ్డి ఎన్నికల్లో గెలిస్తే నెహ్రూ అబ్బరపడ్డాడు, అబ్బా ఆయన కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆయనకు. అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి కూడా ఎంతో ఉద్యమం చేసిండు, సాక లైలమ్మ కూడా ఉద్యమం చేసింది. అట్లనే ఆ కాలంలోనే బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి అన్నటువంటి పాట రాసిన బండి యాదగిరి అన్న పుట్టినటువంటి జిల్లా చాలా గొప్ప ధన్యమైనటువంటి జిల్లా. ఆ జిల్లాలో పుట్టిన నీవు నీ జిల్లా మీద కూడా ఏమైనా రాసుకున్నారా అన్న? రాసిన అయితే ఒకప్పుడు నల్లగొండ జిల్లా, ఇప్పుడు మా జనగాం జిల్లా అయిపోయింది. 31 జిల్లా అయింది కదా, దాంట్లో కొంచెం పక్కగా అయింది, చిన్న చిన్న అయినా కానీ అప్పుడు నల్లగొండ జిల్లా ఉండేది. తల్లి అదే కదా, తల్లి అదే ఉన్నప్పుడు రాసుకున్న పాట నేను చెప్పన్నా. నా జిల్లా నల్లగొండ, నా తల్లి సల్లగొండ, నా జిల్లా నల్లగొండ, నా తల్లి సల్లగొండ, దండాలే దండాలమ్మ, దండాలే దండాలమ్మ, ఉద్యమాల మాయి ముద్ద. నా జిల్లా నల్లగొండ, నా తల్లి సల్లగొండ, నా జిల్లా నల్లగొండ, నా తల్లి సల్లగొండ. రాజుల రాజుల రాసాకొండ, దాపున దేవరకొండ, నాగార్జున నందికొండ, ఒలిగొండ గులనాకొండ, కొండల పూలదండ, కొండల పూలదండ, పొంగేటి కల్లుగొండ. నా జిల్లా నల్లగొండ, నా తల్లి సల్లగొండ, నా జిల్లా నల్లగొండ, నా తల్లి సల్లగొండ. ఇట్లన్నా పెద్ద పాట అన్న. మీ నల్లగొండ జిల్లా అంటే కొండలతోటి నిలయం, మరి రాజుల రాచకొండ, పొంగేటి కల్లుకుండ అంటే ఇది నిజాం పరిపాలనలో రాచకొండలు ఉన్నాయా? తెలంగాణ తిరుపతి బోలే, తెలంగాణ తిరుపతి బోలే, యాదగిరి గుట్ట ఉందే, జోరుదారు దర్గా, అరే జోరుదారు ఉరుసు సాగే, జానుపాడు దర్గా చూడే,
జోరుదారు ఉరుసు సాగే జాను పాడు దరగా చూడే నందికొండ కొలను పాక జైన మత బౌద్ధ రామం గుల్లు గోపురాలు దర్గాలు గుల్లు గోపురాలు దర్గాలు తల్లి నీకు ఆభరణాలు నదిల్లా నల్లా కొండ నా తల్లి సల్లా గుండ నా తల్లి నల్లా కొండ నా తల్లి సల్లా గుండ. ఎంత అద్భుతమైనటువంటి పాట రాసినావు. పుట్టిన ఊరు మీద, పెరిగిన జిల్లా మీద, తిరిగిన ప్రాంతం మీద ఇంత చక్కటి పాట రాయడంలో మీకు మీరే సాటి అన్న. అయితే మేము ఇంకోటి కూడా మీతో నిన్న మేమేందంటే, ఈ తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా అన్నా మీరు బ్రహ్మాండమైనటువంటి ఎంతో బలమైనటువంటి పాటల్ని రాసిర్రు. మరి నిస్సారన్న పాట లేకుండా తెలంగాణ ధూమ్ధామే లేదని చెప్పని ప్రజలు నానుడి ప్రజల నోటి నుంచి కూడా విన్నటువంటి మాటలు ఇవి. అయినా మీరు ముస్లిం మతంలో పుట్టి కూడా, ముస్లిం మతం కాదు ముస్లిం కులంలో పుట్టి కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పండు వెన్నెలలోన వెన్నెలలోన అన్న పాట రాసిరని చెప్పిన చాలా ప్రఖ్యాతి మీకుంది. మరి ఆ పాట ఎట్లా సాధ్యమైంది, అట్లా ఎట్లా రాయగలిగారు మీరు అది? అంటే నేను ముందు మా ఊరి మీద ఒక పాట రాసిందే, ఇంత వినిపించిన పాట. మళ్ళీ రెండోసారి మా ఊరి స్కూల్లో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు స్కూల్ పిల్లలు, ఊళ్ళో స్కూల్ పిల్లలు. ఒకసారి అక్కడైతే అక్కడ మా ముగ్గురం మిత్రులను కలిసి మేము ఆ స్కూల్కి ఒక స్టే డొనేట్ చేసినాం. తర్వాత చందా చేసుకొని మా ఊరు, అంటే మేము చదివినప్పుడు స్కూల్ సరిగ్గా లేకుండే. ఇప్పుడు మా ఊరు స్కూల్లో మంచి హై స్కూల్ అయింది, ఇప్పుడు మంచి స్కూల్ అయిపోయింది. మా మండలయ స్థాయిలో కూడా మంచి పేరున్న స్కూల్ అయిపోయింది మా ఊరు ఇవాళ ఈ ప్రజెంట్గా మా స్కూల్. అయితే ఆ స్కూల్లో మేము ముగ్గురు మిత్రులు కలిసి, నేను, బిరాల ఇలయ్య, నా మిత్రుడు గుర్రం రాజశేఖర్ రెడ్డి, తలా ఇంత వేసుకొని మా ఊర్లో ఒక స్టేజ్కి మేము డొనేషన్ చేసాం అన్నట్టు. అయితే ఆ రోజు ఆ స్టేజ్ మీద స్కూల్ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు మొట్టమొదట ప్రారంభం చేయడానికి మళ్ళీ మమ్మల్ని రెండోసారి ఊరికి పోవాల్సి వచ్చే అవసరం వచ్చింది అన్నట్టు. ఊరికి పోయినప్పుడు ఆ ఊరిలో ఆ వేదిక మీద మనం ఏం పాట పాడాలి అని ఆలోచన వచ్చినప్పుడు, నా ఊరికి పోతున్నా కదా, శుద్ధాల పాట అయితే అందరు వినరు. అవును, ఇప్పుడు ఆ వేదిక పాట కూడా విన్నారు. అప్పుడు నల్గొండ పాటికి రాయలే నేను. అయితే ఇప్పుడు ఊళ్ళో ఏం పాట పాడాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, అంటే మనం పోయేది సాంస్కృతిక కార్యక్రమాన్ని కాబట్టి, అరే మనం కూడా ఆ పిల్లల ఏజ్లో ఉన్నప్పుడు మన ఊళ్ళో కళారూపాలు ఎట్లా ఉండే, చూసి వచ్చేది మనం, అవన్నీ గుర్తొచ్చి అరే అవన్నీ గుర్తు చేసుకుందాం బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చినప్పుడు నేను మా టీంతోని, మా ప్రజానాట్య మండలి నిసార్ బృందం, నిసార్ బృందం అని నాకు నా వెనక భాస్కర్, కృష్ణ, రామస్వామి, రాములు, ప్రవీణ్, వీళ్ళందరూ నాయనక, వెంకటరెడ్డి, వీళ్ళందరూ నాయనక ఉండేవాళ్ళన్నట్టు. వీళ్ళందరూ టీంలో ఆటోలో శుద్ధ హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయి శుద్ధాలు పోయేసరికి పాట కంప్లీట్ చేసుకున్న బీసు సత్తయ్య బీసు అరే కొలిపాక నర్సయ్య సాతాని గోపయ్య బీసు సత్తయ్య నవ్వులేవి కొలిపాక నర్సయ్య సాతాని గోపయ్య బీసు సత్తయ్య నవ్వులేవి నా పల్లె ముద్దు బిడ్డలు బుడ్డరి కానులెట్టు వైరి నా పల్లె ముద్దు బిడ్డలు బుడ్డలు కాలు లేడు వైరి అట్లా. అంటే అప్పుడు వాళ్ళు బహుళ్ళు బాగా నవ్వించేటోళ్ళు, వాళ్ళంతా మా నాయన స్థాయి మిత్రులు, మా నాయన తోటోళ్ళు అన్నట్టు, వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు, వాళ్ళ తోటోళ్ళు ఆ బ్యాచ్ ఉండే. అట్లే వడ్లా చంద్రయ్య కాస యాదగిరి ఎల్గలి ఎల్లయ్య ఏసాలేవి వడ్లా చంద్రయ్య కాస యాదగిరి ఎల్గలి ఎల్లయ్య ఏసాలేవి నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేది నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేది అని ఇట్లా నేను రాసుకున్నా. ఇంత కాకుండా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి అన్ని అనుభూతులు పనిచేసుకున్నాం. ఏటి గట్టున ఉన్న సీమ సింత కాయ చెట్టు సీటారు కొమ్మలెక్కేది ఏటి గట్టున ఉన్న సీమ సింత కాయ చెట్టు సీటారు కొమ్మలెక్కేది నా పల్లెటూరి మిఠాయి చెట్లే కరువైనాయి నా పల్లెటూరి మిఠాయి చెట్లే కరువైనాయి. అప్పం చక్కటి పదం పెట్టినవన్నా ఇన్నా అరే తాళల్ల ఉండేటి కమ్మరుల్ల బాయి కాడి తాళల్ల ఉండేటి కమ్మరుల్ల బాయి కాడి అల్లా నేరేడు చెట్టు ఏది నా పల్లెటూరి పిల్లలు చెట్టు మీద పిట్టలయ్యేది నా పల్లెటూరి పిల్లలు చెట్టు మీద పిట్టలయ్యేది నా పల్లెటూరి పిల్లలు చెట్టు మీద పిట్టలయ్యేది అరే మా బతులుల బాయిలోన ఎత్తెత్తు గడ్డలకి ఎగిరి దునికి ఈత కొట్టేది బతులుల బాయిలోన ఎత్తెత్తు గడ్డలకి ఎగిరి దునికి ఈత కొట్టేది నా పల్లెటూరిలో నా ఈత బాబుల నీళ్ళేవి నా పల్లెటూరిలో నా ఈత బాబుల నీళ్ళేవి ఎలా బాయిలో తుమ్మలు పోసినాయి.
ఆ బాయి లేదు అలా. మరి బోరింగ్ లైన్ మనం ఏం చేస్తాం? అయితే నేను ఈ పాట రాసుకున్నా, అచ్చా అలా మా ఊర్లో వాడుకున్నా, పాడుకొని ఈ పాటను బయట మిత్రుల ముందు పాడతా ఉంటే మరి ఇది దాంట్లోకి ఎట్లా పోయింది చెప్పేది? మిత్రులు పాడతా ఉంటా ఇట్లే నీలాంటి మిత్రులు ఏమి సలహా ఇచ్చారంటే, అరే అన్న ఈ పాట చాలా బాగున్నది, మరి నువ్వు ఇట్లా పేర్లో కాకుండా నాకు వచ్చిన ఆలోచన కూడా ఈ ఏ వేరే ఊళ్ళో పోతే ఇంకో నరసింహ పాడతాడు, ఒక్క గ్రామానికే గ్రామానికే పరిమితం కాకుండా అన్ని కాకుండా ఇది తెలంగాణ కల్చర్ అంతా ఇందులో ఉంది కాబట్టి, అన్ని కళారూపాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని అన్ని ఊళ్ళకు పనికొచ్చేటట్టు తెలంగాణలో ఎక్కడ పోయినా కానీ ఈ పాట పాడేటట్టు ఉండాలి అనే ఆలోచన మళ్ళీ వచ్చి ఏం చేసినంటే ఇమీడియట్లీ బాలా నగమ్మ భక్త సిరియాల హరిశ్చంద్ర అల్లి రాణి ఆటలు ఏవి, నా పల్లెటూరిలో నా భగవతాల జోరేది, నా పల్లెటూరిలో నా భగవతాల జోరేది, మన తెలంగాణలో నా భగవతాల జోరేది. ఆ పాట ఇట్లా మలుచుకోవాల్సి వచ్చింది. ఇది కళకు స్వంతం అయిపోయింది. ఒక సుధాలుగా పరిమితమైన పాట ఇప్పుడు తెలంగాణ మొత్తానికి పరిమితం అయిపోయింది. అందుకని ప్రతి కళాకారుడు ఈ పాట తన గుండె గతుకున్నాడు. ధన్యుడు. ఈ ప్రతి కళాకారుడు ప్రతి గాయకుడు ఈ సందర్భంగా ఏంటంటే నా పండుగల పాటని నా పేరు చెప్పకున్నా కానీ పాడే ప్రతి గాయకుడు తన సొంత తన గుండె గతుకొని పల్లె పల్లెకి పాటను తీసుకుపోయిన కళాకారులందరూ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే నేమి పొమ్మి చాలు సరసాలోయ్ రాజా, ఎవరైతే ఏమి పొమ్మి చాలు సరసాలోయ్ రాజా, ఎవరైతే ఏమి పొమ్మి ఇట్లా తీసుకున్నావు అన్నట్టు. అచ్చా ఇది భాగవత భాగవతం. ఓకే ఓకే. అది ఆ రకంగా అన్న చిన్నప్పుడు మా అమ్మతో కలిసి కూర్చునేది దూరమని తీసుకొని ఇంకా భాగవతం మొదలు కాకపోయేది భాగవతుల కాడ పోయి కూర్చునేది తెల్లంగా తెల్లారు ఆట చూసేది అంతే కదా. ఆయన మనం తెల్లంగా తెల్లారు భాగవతాలు చూసినాం కాబట్టి అన్న మరి కాలంలో లైట్లు లేవు ఎట్లా పెడుతురే కదే స్టేజ్ కరెంటు మైకు ఏది లేకున్నా కానీ తెల్లార్లు ఆడిపాడేది, కరెంటు మైకు ఏది లేకుండా గాని తెల్లార్లు ఆడిపాడేది, నా పల్లె గుండెలో నా మోగేటి కంచు గొంతులేవి, నా పల్లె గుండెలో నా మోగేటి కంచు గొంతులేవి. ఇలా అబ్బా అలా స్టేజీలు లేవు, ఓ బల్లెపీట వేసుకునేది, మైకులు లేవు, పెద్దపీట పెద్దపీట వేసుకునేది. అలా ఒక బుర్రకథ, అచ్చా ఒక ఉగ్గు కథ. ఇప్పుడు డింగు డింగు డోలు దరువు గల్లు గల్లు గజ్జెల్ల ఉగ్గోళ్ళ కథలే మాయే, డింగు డింగు డోలు దరువు గల్లు గల్లు గజ్జెల్ల ఉగ్గోళ్ళ కథలే మాయే, మన డిల్లవు కల్లం సిల్లవు కల్లం ఆయే, మన డిల్లవు కల్లం సిల్లవు కల్లం ఆయే. నిజంగానే ఇవన్నీ పోయినాయి కదా. వెనకటి కాలంలో రేడియోలో పాటలు వస్తుంటే సుఖ సత్తన్న పాట సత్యమాతి దేవుడో స్వామిరో రే బీరప్ప అక్క పాదం మొక్కేనా, ఏ తమిడి లేపలు అక్క పాదం మొక్కేనా, అల్లం అక్క పాదం మొక్కేనా, అశ్వం మీద ఎక్కేనా, కుర్ర మీద ఎక్కేనా, కొరడ దెబ్బ కొట్టేనా, ఎట్లా పోత ఉన్నాడే స్వామిరో రే బీరప్ప, ఏయ్ అరే కొండలన్నీ కదలగా బండలన్నీ కదలగా, ఎట్లా పోత ఉన్నాడే స్వామిరో రే వీరక్క, డిల్లిం 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 డిల్లి. ఎంత అద్భుతమైనటువంటి కదా కళారూపం అన్నవి. అంటే ఈనాడు మరి అన్ని సినిమాలు వచ్చినాయి పోయినాయి పోయినాయి అందుకని మరొకసారి అలా పాట ఏమన్నా వింటున్నావి దీంట్లో అట్లా ఆ రకంగా ఊళ్ళల్లో ఉన్న కళారూపాలల్లా దూల కూడా గొప్ప కళారూపం. ఓహో దూల పండుగ కొన్ని ఏరియాలో అలావు పాట అంటారు కదా దీన్ని, అలావు వేరు దూల ఆల్వన్ ఆడటమే దూల ఆట అంటారు. ఓహో ఆలో అలావా అంటారు ఆడే ఆట 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 పేరు దూల అంటారు. దూల పాటలు వచ్చిన అవును దూల పాటలు అంటారు. చిన్న పెద్ద తరతం లేకుండా ఉన్నోడు లేడు అనే భేదం లేకుండా అందరు కలిసి ఒక ఐదోళ్ళ పొరగా నుంచి సత్య ముసలి వరకు ఇనవా అందరు కలిసిమెలిసి ఆడే ఆట అది ఉంది అనుకో అది పీర్ల పండుగ ముంగట పీర్ల ముంగట ఆడే ఆలో మీద ఆడే దూల ఆటనే దూల ఆట. ఎందుకంటే ఆడ ఊళ్ళలో ఇప్పటికి కొన్ని ఊళ్ళో పోతే అంటరాని తన ఉన్నది అవును ఇప్పటికి మాదిగలు ముట్టుకోవద్దు మాలో ముట్టుకొని ఉంటుంది ఉన్నది. కానీ అక్కడేందంట ఆ డప్పు కొడుతుంటే మాదిగన్నలు డప్పు కొడుతుంటే అలవ మీద ఓరికాలో దొక్తారే ఓరి భుజం రాసుకుంటారు ఓరి మీద పడతారు అని ముట్టుకున్నవాని మాట రాదు లేదా కాలు దొక్కినవానే పౌరుషం రాదు ఆడ మజా వస్తుంటుంది అన్నట్టు. కాలు దొక్కిన వాడు ఏ కాలు దొక్కిన వాడు నువ్వు కింద పడ్డా దొక్కినా కానీ దొక్కిన వాడు ఊపులో ఉంటాడు. పోరగాళ్ళు పెద్దోళ్ళు ఊరంతా గుమ్ముగూడి దుమ్మురే గదులాడేది, పోరగాళ్ళు పెద్దోళ్ళు ఊరంతా గుమ్ముగూడి దుమ్మురే గదులాడేది,
నా పిల్ల పండుగ వస్తే సవార్లు ఎత్తేటోళ్ళేరి, నా పిల్ల పండుగ వస్తే సవార్లు ఎత్తేటోళ్ళేరి అన్న ఆడుతుంటారు కదా ఆ పాటలు. అంటే ఇక్కడ మనం మన జానపద గీతం తీసుకున్నాం. అరే ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి, ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి, దట్టిలు కావాలి స్వామికి మక్కిలు కావాలి స్వామికి, దట్టిలు కావాలి స్వామికి మక్కిలు కావాలి స్వామికి, మక్కిలు కావాలి స్వామికి మలిద ముద్దలు స్వామికి, మక్కిలు కావాలి స్వామికి మలిద ముద్దలు స్వామికి, మలిద ముద్దలు స్వామికి మల్లెపు దండలు స్వామికి, మలిద ముద్దలు స్వామికి మల్లెల దండలు స్వామికి, ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి, ఏమేమి కావాలి. పల్లెటూళ్ళల్లో వానలు గురవకపోతే వానకాలం వచ్చేది. ఇప్పుడు జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల పోయినా కానీ వర్షాలు రాకపోయేది. వాన రాకపోతే ఊళ్ళల్లో ఆడోళ్ళందరూ మనం కాదు, ఊర్లో ఆడోళ్ళు అమలక్కలంతా, అరే వాడగట్టు అమ్మలక్కలు ఒక్క తాన గూడి చుట్టూ కాముడాడేటోళ్ళు, వాడగట్టు అమ్మలక్కలు ఒక్క తాన గూడి చుట్టూ కాముడాడేటోళ్ళు, మన పల్లెటూరినంతా ఉయ్యాలలు వాళ్ళ ఉయ్యాల రాగాలల్లా ఊరినే ఉయ్యాలుపుతురా అని అనిపించేది. అంత అద్భుతంగా అనిపించేది ఆ రాగంలో. ఆ రాగంలో వాళ్ళు ఆ పండుగలు కాస్తా ఉంటే రాత్రి ఒకటేది రెండేది రాగ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ వాడుతూ ఉంటే ఊరంతా వచ్చి కూర్చున్నావు అట్లా ఏమవుతాయి. ఐరే పెద్ద ఆరే కన్ను మూలముత్తి నాళ్ళటి సిర్రగోన ఆటలే మాయే, ఐరే పెద్ద ఆరే కన్ను మూలముత్తి నాళ్ళటి సిర్రగోన ఆటలే మాయే, ఏ సందుల చూసిన ఫోర్లు సిక్సర్ లాయే, ఏ సందుల చూసిన ఫోర్లు సిక్సర్ లాయే. ఎప్పుడైతే నువ్వు అన్నట్టు బ్యాటు ఇవన్నీ వచ్చినాయో దాన్ని ఇంకేమంటారా పొడుగు పొడుగు కట్టెలు వికెట్లు, ఆ వికెట్లు బ్యాట్లు వచ్చినాయనంటే గిల్లిగోనే మొత్తం పోయింది. చాలామంది కవులు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎందరో మంది వీరులు ఒరిగిరని చెప్పని, వీరులారా వందరమని చెప్పని దరువు ఎలానా రాసిండు. నేను కూడా కొన్ని పాటలు రాసిన, ఎవరి మీద పిల్లల మీద, పుత్రుడు పుట్టినాడాని పుట్టెడాసడు పెట్టుకున్న ఎత్తుకొని ముద్దాడంగా ఎంతో ప్రేమను పెంచుకున్న, ప్రేమధీరక ముందే జంపితివా నా పేగు బంధము కన్న వాళ్ళను దూరము చేసితివా, ప్రేమధీరక ముందే దెంపితివా నా పేగు బంధము కన్న వాళ్ళను దూరము చేసితివా, పొద్దు పొడుపులో నానిది ముద్దు ముఖము చూసుకున్న సందమామాలో నానిది సక్కదనము చూసుకున్న, ఇంటిలో నా వెలిగే జ్యోతి వీరో నా బంగారు కొండ కంటిలో నా కదిలే కాంతి వీరో, ఇంటిలో నా వెలిగే జ్యోతి వీరో నా బంగారు కొండ కంటిలో నా కదిలే కాంతి వీరో, నిండగట్టి పండా పెట్టి గుండె కద్దుకున్నా కొడుక, కడుపు నిండా తిండి పెట్టి కండ్ల కద్దుకున్నా కొడుక, ఏమి కర్మము నేను చేసి తినో నా పరమశివుడా, ఏమి పర్మం ఏమి కర్మము నేను చేసి తినో. ఒక తండ్రి ఒక తల్లి పిల్లల గురించి ఇంత తలపిస్తుంది, కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూడగానే కోపమవుతారు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. మీరు ఒక తల్లిదండ్రి మీద ఏమైనా పాటలు రాశారా? రాసిండ్రా. ఆ ఒక్క పాట కొంచెం చిన్నగా వినిపి, రెండు స్వరణాలు వినిపి. ఈ మధ్య మన గుజరాత్లా మన ఇక్కడ అలువాళ్ళా ఓకే, వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లట, కన్న తల్లికి సేవ చేయలేక తల్లికి పక్షవాతం వచ్చిందని. ఇవి అవైనా కదనే ముసలిని పెట్టేటి, అవి ఏమంటారు తీసుకొని పోయి 10,000 5,000 కట్టేసేస్తే మొత్తం మళ్ళీ ఆలే చూసుకుంటారు చూడు. పిల్లల్ని ఇయ్యమంటారు కానీ తల్లులు తండ్రులు మాత్రం ఇచ్చేసి వస్తారు అక్కడ. అది ఓల్డేజ్ హోమ్లే కాదు, ఓల్డేజ్ హోమ్లు. ఓల్డేజ్ హోమ్లో పెడితే సరే వాళ్ళు ఉన్నకైనా కంచం నాలుగు నిమ్మల్గా తింటారు, నిమ్మల్ని టైం టు టైం తింటారు, టైం టు టైం ఉంటారు వాళ్ళు. అదే అట్లా కాకుండా చంపేయడం, అరే బాప్రీ, కన్న తల్లి తలుసుకుపోయి బస్ స్టాండ్లో వదిలేయటం, రైల్వే స్టేషన్లో వదిలేయటం, వాళ్ళని చెత్తకుండా కాదు వదిలేసి వెళ్ళిపోవడం. అదే విన్నావా, ఆ బంగాళాల మీద టెరస్ మీద తీసుకెళ్ళి కింద నెట్టి చంపేయడం ఎంత దుర్మార్గం. అవును, అందుకని చాలామంది ముసలిలు కూడా ఆత్మహత్యలు చేసుకునే ఒక దౌర్భాగ్యం వస్తుంది. అందుకని తల్లిదండ్రి ఎట్లయితే చిన్నపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచిండ్రో, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత, పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత
ఈ కొడుకులకు పెళ్ళిళ్ళిన తర్వాత కూడా ముసలి తల్లిదండ్రులను కూడా తమ బిడ్డలెక్క చూసుకుంటే బాగుంటే చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కొడుకు మీద ప్రతి బిడ్డ మీద ఉందని చెప్పాలని నేను ఈ పాట రాసింది. మంచి పని పాడన్నా. ఎందుకు రానిను కన్న వాళ్ళను కన్నీళ్ళు పెట్టిస్తావు, నీకన్న కొడుకులు నిన్ను రేపు ఇట్లనే ఏడిపిస్తారు. అమ్మా నాన్నలు లేకుంటే ఈ జన్మ నీకు లేదురా, అమ్మా నాన్నలు లేకుంటే ఈ జన్మ నీకు లేదురా, వాళ్ళది వెన్నా ఉంటే నీవు లోకాన్ని గెలవచ్చురా. ఎందుకురా 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 నిన్ను కన్న వాళ్ళను కన్నీళ్ళు పెట్టిస్తావు, నీకన్న కొడుకులు నిన్ను రేపు ఇట్లనే ఏడిపిస్తారు. ఇంటున్నానే. పెద్దగా ఈ నువ్వు ఉద్ధరిస్తావని పెద్దగా ఆశపడ్డారు, గోరు ముద్దలు తినిపించినారు, ముద్దు మురిపాలతో పెంచినారు. చిన్ననాడు నిన్ను ఎత్తుకొని ఎన్నో తవకానలు తిరిగినారు, వాళ్ళు డాక్టర్లకు మొక్కినారు, నీ ప్రాణాలు దక్కించినారు. వాళ్ళు కూడబెట్టిన ఆస్తిని అంత పంచుకొని తింటిరా, వాళ్ళు కూడబెట్టిన ఆస్తిని అంత పంచుకొని తింటిరా, వాళ్ళు మంచాన పడ్డంకరా ఎవరు వడ్డించుకోరైతిరా, వాళ్ళు మంచాన పడ్డంకరా ఎవరు వడ్డించుకోరైతిరా. ఎందుకురా నిన్ను కన్న వాళ్ళను కన్నీళ్ళు పెట్టిస్తావు, నీకన్న కొడుకులు నిన్ను రేపు ఇట్లనే ఏడిపిస్తారు. నీకన్న కొడుకులు నిన్ను రేపు ఇట్లనే ఏడిపిస్తారు. చదువులు కొలువులు పెళ్లిల కోసము టెన్షన్లు పడ్డారు వాళ్ళు, తిండి నిద్రకు దూరమైనారు, బీపీ షుగర్ తో సెదలు పడుతుండ్రు. ఒక్క బాధ కాదు సంసార మీదంగా ఒంట్లే బలము వడిసిపాయే, ఒళ్ళు రోగాల కుప్పయిపాయే, ఒళ్ళు రోగాల కుప్పయిపాయే, మందు గోళీలకే తిప్పలాయే. పండిపోయిన బతుకులు ఎండి రాలిపోయేదాకరా, పండిపోయిన బతుకులు ఎండి రాలిపోయేదాకరా, అండగా ఉండాలిరా నీ గుండెల్ల దాచుకోరా, అండగా ఉండాలిరా నీ గుండెల్ల దాచుకోరా. ఎందుకురా నిన్ను కన్న వాళ్ళను కన్నీళ్ళు వెట్టిస్తావు, నీకన్న కొడుకులు నిన్ను రేపు ఇట్లనే ఏడిపిస్తారు. నీకన్న కొడుకులు నిన్ను రేపు ఇట్లనే ఏడిపిస్తారు, నీకన్న కొడుకులు నిన్ను రేపు ఇట్లనే ఏడిపిస్తారు. పిల్లలెంత మంది ఉన్నా గాని వాళ్ళు సల్లంగా చూసినారన్నా, అల్లరెంతైనా ఓర్చినారన్నా, నిన్ను ఇంతటో నీ చేసిరన్నా, ఇంట్లున్న ముసలోళ్ళ కసరించుకోకన్నా ఉసురు తగులుతాదిరన్నా, వాళ్ళ ఇళ్ళల్లో కొట్టకూరన్నా, నీ కళ్ళల్ల పెట్టుకోరన్నా. కన్న తల్లిదండ్రిని కన్న బిడ్డలోలే చూసుకో, నీ కన్న తల్లిదండ్రిని కన్న బిడ్డలోలే చూసుకో, వాళ్ళకెన్ని సేవలు చేసినా కన్న రుణం దిచ్చాలేవురా, వాళ్ళకెన్ని సేవలు చేసినా కన్న రుణం దిచ్చాలేవురా. అందుకు నువ్వే ముందుకు రావాలి గుండె కోతలాపగా, అందుకు నువ్వే ముందుకు రావాలి గుండె కోతలాపగా, అందరికి నువ్వే ఆదర్శం అవ్వాలి తల్లిదండ్రుని సాదగా, అందరికి నువ్వే ఆదర్శం అవ్వాలి తల్లిదండ్రుని సాగగా, అందరికి నువ్వే ఆదర్శం అవ్వాలి తల్లిదండ్రుని సాగగా. నిసార్ బాయ్ మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి పాటలు పాడి నీ జీవితంలో అర్థము పరమార్థము మొత్తం ఈ బతుకు తెరువులో ఉన్నటువంటి ఒడుదుడుకుల గురించి కూడా చక్కగా వివరించి చెప్పిన నీకు మా స్టూడియో తరపున నీకు మరొక్కసారి వందనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు పాశమారీరన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి డప్పు కళాకారుడు నాకు ప్రజానాట్య మండలి ఉద్యమంలో కూడా గత 20 ఏళ్ళ నుంచి నాకు కుడిభుజంగా ఉన్నటువంటి మా భాస్కర్ నాకు కోరసుకు ఇచ్చినందుకు ఈరోజు కార్యక్రమంలో డప్పుని ప్రయోజన భాస్కర్ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే మళ్ళా మోసుకొచ్చిన మల్లన్న కొమరెల్లి మల్లన్నతో సమానం, ప్రతి కార్యక్రమంలో నా వెనకనే ఉంటాడు, ఎన్నో దండగా ఉంటాడు నాకు. మరి ఆ మల్లన్నకు కూడా నేను వందనాలు. నమస్తే.
మీ అన్న ఈ కార్యక్రమంలో మీ అందరికి కూడా వందనాలు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు.